Hello, welcome to my channel Saptami's Sweet Home. Ella unnarandaru nenaithe chaala baagunnanu. So ee roju video vachesi oka manchi vlog tho vachesanu. మా చెల్లెలు ఉంది కదా, మా చెల్లెలు వాళ్ళ బాబుకి 6th month వచ్చింది. సో 6th month 6th day అన్నప్రాసన చేస్తాం కదా, సో అది చేస్తున్నాము. ఈ వీడియోలో అయితే నేను బాబుని అంతగా చూపించను, సో వాళ్ళకి ఇష్టం లేదు చూపించడం. సో అందుకని జస్ట్ అలా జస్ట్ మీకోసం వ్లాగ్ చూపిస్తా, వ్లాగ్ లాగా చేశాను. సో ఇదేంటి అంటే ముందు రోజు నైట్ బంతి, మేమే డెకరేషన్ సింపుల్గా ఇంట్లోనే చేద్దామని బంతిపూలన్నీ తెప్పించుకొని బంతిపూలని కుట్టాము. సో దానికన్నా మధ్య మధ్యలో ఇలా తమలపాకు తీసుకొని ఒక్కొక్క తమలపాకుకి ఒక్కొక్క బంతి పువ్వు అనేది అటాచ్ చేసాము. టూ వే టేప్ ఉంటుంది కదా, టేప్ని టూ వే లాగా వేసి సో ఇలా చేశాను. ఒకటి ఎల్లో కలర్ ఫ్లేవరు, ఇంకొకటి ఆరెంజ్ కలర్ ఫ్లేవరు. సో అన్నీ ఎక్కువ ఒక 30 చేసి పెట్టేసి ఒక తాంబాలం ఉంటుంది కదా దాంట్లో వేసి పెట్టేశాను. నెక్స్ట్ బంతిపూలు కూడా ఒక ఎల్లో కలరు, ఒక ఆరెంజ్ కలరు, వన్ బై వన్ దబ్బలం ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొని ఇలా ఒక సరాల్లాగా చేసాము. జస్ట్ వాల్కి అటు ఇటు వేసి ఒక కర్వ్ లాగా చేసి మధ్యలో ఈ తమలపాకులు ప్లేస్ చేద్దామని. జస్ట్ సింపుల్ డెకరేషన్ అంతే, ఇంట్లోనే ఎవ్వరు కూడా లేరు, జస్ట్ మేము మా అత్తయ్య వాళ్ళు అంతే. సో అలా, సో ఇది అది అలా చేసేసి పక్కన పెట్టేసాం. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు. సో మార్నింగ్ లేచి దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసేసి పసుపు వాటర్లో బాగా కలిపి బొట్లు పెడతాం కదా దేవుడికి, నీట్గా క్లీన్ చేసేసి సో అది చేస్తున్నాం. ఇక్కడ నీట్గా ఫస్ట్ లేయంగానే నిద్ర లేచేసి సో దేవుడికి పెట్టేసి రెడీ అయిపోయి చక్కగా సో దీపారాధన అంతా చేసేసి ఇలా పర్ఫెక్ట్గా దేవుడికి అయితే పెట్టేసాం. దేవుడి దగ్గర పొంగలి కూడా చేసి పెట్టాం. సో పొంగలి మనం పిల్లలకి ఉంగరంతో పొంగలి ఇలా తినిపిస్తాం కదా ఫస్ట్ టైము. సో పొంగలి తినిపించేసిన తర్వాత ఇంకా నార్మల్గా ఇంకేమన్నా వాటర్ కావచ్చు, ఇంకా నార్మల్గా మనం ఏం తింటే అది అలా నాకించవచ్చు కదా అని. సో అలా ఫస్ట్ టైం నార్మల్గా పద్ధతి ప్రకారం పొంగలి అనేది తినిపించేసాం. అలా స్టార్ట్ అయిపోయింది డే మొత్తం. ఇంకా ఈ సిచ్యువేషన్స్లో మనం బాగా చేయలేం కదా అన్నప్రాసన కానీ ఏదైనా, అందుకని మేము చిన్న చిన్న ఫంక్షన్స్ ఎందుకు మిస్ అవ్వడం అన్నట్టు చేసేసాం. సో నెక్స్ట్ బాబుకి స్నానం చేయిస్తాం కదా, సో మంచి వేడి నీళ్ళల్లో ఇలా వాటర్ కొంచెం రోజ్ పెటల్స్తో చేయిస్తే బాగుంటుంది, మంచిది. అందులో నేనేం చేశానంటే కొంచెం పసుపు కూడా వేయమని చెప్పాను. సో పసుపు వేస్తే కూడా మంచిది కదా, మనకి యాంటీబయాటిక్ లాగా వర్క్ చేస్తుంది కదా, అందుకని కొంచెం లైట్గా పసుపు వేసి పసుపు నీళ్ళు అండ్ రోజ్ పెటల్స్తో మంచిగా స్నానం చేయించేస్తే ఫ్రెష్గా అయిపోతారు పిల్లలు. అండ్ సో ఆ బాబుకి వేసే లైక్ ఉంటాయి కదా, లైక్ రింగ్స్ ఇంకా అన్నీ వేస్తాం కదా, గోల్డ్ కావచ్చు సిల్వర్ కావచ్చు. సో అవి ఇవన్నీ దిష్టి పూసలు, గోల్డ్ రింగ్, సో మురుగులు అంటాం కదా, అండ్ కాళ్ళకి కడియాలు. సో అన్నిటినీ రెడీ చేసేసుకొని స్నానం చేసి వచ్చే ముందే నీట్గా రెడీ చేసేసుకొని సో ఇవన్నీ వేసేసాం. అండ్ మీకు ముందు బ్లాగుల్లో చూపించాను కదా అన్నప్రాసనకి షాపింగ్ అని ధోతి కొన్నాము. సో ధోతి నేను ఊరికే అలా చూపిస్తాను. సో ఇది అండి డెకరేషన్, ఏదో సింపుల్గా చేసేసాం. సో ఇక్కడ ఈ సరాలు ఏంటి అంటే బరువు ఎక్కువ అవ్వడం వల్ల అది ఉండి అలా అంటే జారిపోతూ ఉన్నాయి. సో ఇలా తమలపాకులతో చేసేసాం. మధ్య చుట్టూ ఒక డిజైన్ లాగా రోసెస్ ఉంటాయి కదా, రోజులు రోజా పూలు చామంతివి అవన్నీ అలా ప్లేస్ చేసేసి చేసాం. సో ఇక్కడ ఒక సో ఇక్కడ వెండి పళ్ళాలు ఉంటాయి కదా, లైక్ వెండివి అలాంటి వాటిల్లో పట్టుకుంటారు కదా పిల్లలు, సో అలా ప్లేస్ చేసాము. కానీ మా బాబేమో కొంచెం అంటే పాకడం ఇంకా ముందుకు స్టార్ట్ చేయలేదు. సో ఊరికే ఫార్మాలిటీ కోసం అలా పెట్టి లైక్ ఫొటోస్ కోసం అలా పండబెట్టాము. మళ్ళీ ఇది 9th month అలా చేస్తాము. సో ఇక్కడ జస్ట్ ఒక క్లిప్ యాడ్ చేశాను అంతే బాబుది. సో అన్వీకి అయితే ఇలా చేయలేదు.
చిన్నప్పుడు ఇలా చేయలేదు. సో నేను పట్టుకోమంటే ఏం పట్టుకుంటానా అని అడిగితే ఫస్ట్ మనీ చూపించింది, తర్వాత ఆపిల్స్ అనింది. సో ఊరికే జస్ట్ అలాగా చూసారు కదా. ఊరికే నేను ఆ డెకరేషన్కి ఆ డ్రెస్ వేసుకున్నాను. సో స్లో మోషన్లో ఒక వీడియో తీసాము. ఇక్కడ వచ్చేసి ఫుడ్, పులిహోర, ఇంకా నార్మల్గా సాంబార్ రైస్, వడలు ఉంటాయి కదా, సో అలా నార్మల్గా ఫుడ్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు ఆఫ్టర్నూన్ బాబుకి ఉగ్గు చేస్తాం కదా, ఉగ్గు ఎలా చేయాలో 6 నెలల పిల్లలకి నా ఛానల్లో ఉంది. సో ఎవరైనా కావాలంటే చూడండి. సో అలా బాగా ముందు రోజు బాగా అవి నీట్గా స్టెరిలైజ్ చేసి నానబెట్టి, సో ఆ రోజు ఉగ్గు చేసి పెడదాము. ఇంకా మార్నింగ్ పొంగల్ పెట్టాము కదా, కొంచెం వాటర్ కూడా తాగిస్తున్నాము. అండ్ ఉగ్గు కూడా కొంచెం స్టార్ట్ చేస్తే చిన్నగా అలవాటు అవుతుంది అన్నట్టు. సో ఉగ్గు ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. సో దీంట్లో పెసరపప్పు, బియ్యము బాగా వేయించేసి పెట్టేస్తాం, అంటే బాగా వేయించేసి దాన్ని మిక్సీకి వేసేసి బాగా ఉడకపెట్టి, సో దాన్ని ఆ రోజు వెండి దాంట్లో పెడతాం కదా. సో ఇది వెండిది, దానికి చిన్న స్పూన్ కూడా ఉంది, దాంట్లో కొంచెం పోసి, అండ్ వెండి గ్లాస్ ఉంటుంది కదా, సో గ్లాస్లో వాటర్ పోసేసి కొంచెం వాటర్ తాగిస్తూ, అండ్ దాంతో చిన్న స్పూన్ ఉంటుంది, చాలా క్యూట్గా ఉంది ఇది చూడడానికి. స్పూన్ కూడా చాలా బాగుంది. అండ్ కొంచెం నెయ్యి కూడా వేసింది మా చెల్లెలు. సో మా చెల్లెలే ప్రిపేర్ చేసింది ఇది. అలా పెట్టాము. బాగా తినడం అయితే బాగా తిన్నాడు, కొంచెం తిని కొంచెం ఏడ్చాడు. సో అదండి ఈరోజు బ్లాగ్. సో కొంచెం అలా లైట్గా ఫంక్షన్ లాగా చేసుకున్నాం, చిన్న స్మాల్ ఫంక్షన్ లాగా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్.